మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 14వ తేదీ మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం అంతే కాదు శని అమావాస్య కూడా రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది మహాలయ అమావాస్య పితృతర్పణం ఇచ్చే చివరి రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలా చేయాల్సిందే లేకుంటే నరకం అంటే భూమి మీదే అనుభవిస్తారని కుటుంబానికి వేదించే శాపం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి మహాలయ అమావాస్య రోజు చివరి రోజు ఎలా చేస్తే మనకు పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పితృలోకం అనేది యమధర్మరాజు లోకానికి పక్కన సమయమనీపురం దగ్గర పరేతపురం లేదా పితృలోకం అనే పేరుతో ఉంది మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మరణించిన తర్వాత పైలోకాలకు వెళ్ళకపోయినట్లయితే వాళ్ళు ప్రేతాత్మలుగా మారతారని లేదంటే పెండ ప్రదానాల లాంటివి జరగకపోయినా సరే ప్రేతాత్మలుగా మారతారని గరుడ పురాణం చెప్తుంది బ్రతికి ఉండగా మనల్ని ప్రేమించిన వారే చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయితే ఇంట్లో వాళ్ళను పట్టి పీడిస్తారని దాని లక్షణాలు ఇంట్లో వాళ్ళకి పీడకలలు రావటం కాని ఆర్థిక సమస్యల్లో ఇరుకుపోవటం కాని ఇంట్లో అశాంతి ఉండటం కాని ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు రావటం కాని జరుగుతాయని గరుడ పురాణంలో 21 22 23 అధ్యాయాల్లో చెప్పబడి ఉంది మనం పెండ ప్రదానం చేసినట్లయితే చనిపోయిన మన వారు పైలోకాలకు వెళ్తారని మన తరువాతి తరం వాళ్ళకి అకాల మృత్యువులు కలగకుండా ఉంటాయని వంశాభివృద్ధి కలుగుతుందని గరుడ పురాణం చెప్తుంది పెండ ప్రదానం చేసేవాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు బ్రహ్మచర్యం పాటించటం ఎందుకంటే పితృదేవతలకి రతిక్రీడలు అంటే అసహ్యం కాబట్టి పితృదేవతలకు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 11:48 నుండి 12:48 లోపు ఈ సమయంలో పూజ చేయాలి అలానే నల్ల నువ్వులను బియ్యాన్ని నీళ్లలో వేసి దక్షిణం వైపు తిరిగి పితృతర్పణం సమర్పించాలి పెండ ప్రదానం చేసేటప్పుడు మేనల్లుణ్ణి పక్కన పెట్టుకొని చేయగలిగితే ఇంకా మంచిదని పెద్దలు చెప్తారు పెండ ప్రదానం చేయకపోయినా తర్పణాలు ఇవ్వాలని గరుడ పురాణం చెప్తుంది ఏక ఈ మహాలయ అమావాస్య రోజు నదీ స్నానం చేసి లేదా ఏదైనా క్షేత్ర దర్శనం చేసి స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కాని వెండి కాని దానం ఇవ్వవచ్చు అలా ఇచ్చినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి లేదంటే స్వయంపాకం కాని దానం ఇవ్వవచ్చు పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి 24 రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా 24 పితృదోషాలు ఉంటాయి వాటిలో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి 12 స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి 3 చూపులు ఉంటాయి 3వ చూపు 7వ చూపు 10వ చూపు అందులో 10వ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది 3వ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది 7వ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కాని రవితో శని కలవటం కాని ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి అవి రాహు కేతు కాబట్టి రవితో రాహు కలిసిన రవితో కేతు కలిసిన ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా 24 రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్ గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధ కర్మలప్పుడు పెండాన్ని కాకికి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకికి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో
మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకికి పెట్టే సందర్భంలో మూడు సార్లు శం శనైచరాయ నమః అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా వంట్రాలను కాకికి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ వంట్రాలను కాకికి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడు లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఇక ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పూట ఎలా పితృతర్పణం ఇవ్వాలో పూజారితో పని లేకుండా మంత్రాలతో పని లేకుండా పితృతర్పణం మన ఇంటి దగ్గరే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మంత్రాలు రానటువంటి వాళ్ళు తల్లి కాని తండ్రి కాని లేనటువంటి వాళ్ళు మగవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు తర్పణాలు విడవకూడదు మగవాళ్ళు మాత్రమే ఈ వీడియోలో చెప్పిన విధంగా పితృతర్పణాలు ఇవ్వవచ్చు అందరికీ మంత్రాలు రావు అలానే బ్రాహ్మణులను పిలిచే స్తోమత అందరికీ ఉండదు అలానే ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్కి కుదరని వారు ఇలా మీ ఇంటి దగ్గర ఐదు నిమిషాల్లో మంత్రాలతో పని లేకుండా త్వరగా మీ పితృదేవతలకు తర్పణాలు విడవటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తారు దీనికి కావాల్సింది నల్ల నువ్వులు తడిబియ్యం దర్బలు నువ్వులు తడిబియ్యం నీరు కలుపుకోవటానికి ఒక పాత్ర ఆ నీటిని తీసుకోవటానికి చెంబు లేదా గ్లాస్ అలానే ఆచమనం చేయటానికి ఒక ప్లేట్ గ్లాస్ స్పూన్ ఉంటే సరిపోతుంది మీరు నువ్వులను తడిబియ్యాన్ని నీళ్ళల్లో కలుపుకోండి ఈ పితృతర్పణ కార్యక్రమం ఇంటి బయట తులసి చెట్టు వద్ద కానీ వరండాలో కానీ చేయాలి నట్టింట్లో ఈ పితృతర్పణ ప్రక్రియ చేయకూడదు అలా చేస్తే ఫలితం ఉండదు అందుకే వరండాలో లేదా ఆరుబయట లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ పితృతర్పణం ఇడవాలి ముందుగా మీరు తూర్పు దిశలో కూర్చోవాలి శుచిహి అని తల మీద నీళ్లు చల్లుకోండి ఇలా చేయగానే మీరు పవిత్రులవుతారు పూర్తి మంత్రం చదవాల్సిన అవసరం లేదు తరువాత గణేశుడి ప్రార్థన చేయాలి అంటే నమస్కారం చేస్తూ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని గణేశుణ్ణి ప్రార్థించాలి ఇక ఆచమనం చేయాలి ముందుగా ఒక గ్లాస్తో నీళ్లు ఒక స్పూన్ ఒక ప్లేట్ మీ ముందు పెట్టుకోవాలి దీన్నే పంచపాత్ర హరివేణము ఉత్తరిణి అని పిలుస్తారు ఈజీగా అందరికీ అర్థం కావాలనే గ్లాస్ స్పూన్ ప్లేట్ అని చెప్పాం ముందుగా స్పూన్ చేతిలోకి తీసుకోవాలి గ్లాసులో నీటిని ఆ స్పూన్తో తీసుకొని కుడి చేతిని వీడియోలో చూపిన విధంగా ముందుగా బొటన వేలు మడిచి చూపుడు వేలితో నొక్కి పడితే ఒక కుంటలాగా వస్తుంది ఈ కుంటలో ఆ స్పూన్తో నీళ్లు తీసుకొని ఓం కేశవాయ స్వాహ అని ఆ నీటిని కింది పెదం మధ్యభాగం నుండి లోనికి తీసుకోవాలి అంతేకాని జుర్రుమని శబ్దం చేయకూడదు మళ్ళీ అలా నీరు తీసుకొని ఓం నారాయణాయ స్వాహ అని మళ్ళీ లోనికి తీసుకోవాలి మళ్ళీ స్పూన్తో నీళ్లు తీసుకొని ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు లోనికి తీసుకోవాలి ఇక నాలుగవసారి నీళ్లు స్పూన్తో తీసుకొని గోవిందాయ నమః అని అక్కడ ప్లేట్లో నీళ్లు వదిలేయాలి ఇక చేతులు శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరవే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అని నమస్కారం చేసుకోవాలి ఇక ఆజమనం అయ్యాక ఇప్పుడు మీరు దక్షిణ దిక్కుకు తిరగాలి మనం పితృతర్పణం ఎప్పుడైనా దక్షిణ దిక్కుకు తిరిగి పితృతర్పణాలు ఇవ్వాలి ఇక ఒక పళ్ళెం తీసుకొని అందులో దర్బలు కొన్ని వేసి మనం నువ్వులు కలిపిన నీళ్లు తీసుకొని దర్బలను చేతిలో ఉంచుకోవాలి ఇక చెంబుతో నీళ్లు తీసుకొని అరచేతిలో పోసుకొని ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళ గోత్రం పేరు చెప్పి చూపుడు వేలికి బొటన వేలికి మధ్య ప్రదేశం ఇలా చూపిన విధంగా వదలాలి ఇలా వదిలేటప్పుడు తర్పయామి అని అనండి అంటే ఉదాహరణకు చనిపోయిన తండ్రి పేరు వెంకటేశ్వర్లు గోత్రం ముచ్చాలసరి అనుకుంటే నువ్వులు కలిపిన నీళ్లు చేతిలోకి తీసుకొని ముచ్చాలసరి గోత్రం మా తండ్రి గారు వెంకటేశ్వర్లు అని చెప్పి నీళ్లు వదిలి తర్పయామి అని అనాలి ఇలా ఎవరైతే గతించిన వారు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడు సార్లు వదిలిపెట్టాలి అంటే ఒక్కొక్కరికి మూడు సార్లు నీళ్లు వదిలి తర్పయామి అనాలి మూడు సార్లు కూడా గోత్రం పేరు చెప్పి తర్పయామి అని ఒక్కొక్కరికి మూడు సార్లు తర్పణాలు ఇవ్వాలి ఇలా సులభంగా మీ ఇంటి దగ్గరే బ్రాహ్మణులతో పని లేకుండా మీకు మీరే ఎవరైనా ఈ మహాలయ పక్షంలో పితృతర్పణాలు కేవలం 5 నిమిషాల్లో ఇవ్వవచ్చు ఇలా ఇస్తే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దేవిస్తారు పితృదోషాలు తొలగుతాయి ఇలా ఈ పితృపక్షంలో రోజు ఇవ్వటం కుదరని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు ఇచ్చినా మీకు సకల శుభాలు కలుగుతాయి।